పవన్ని డిసైడ్ చేస్తుంది, డిసైడ్ చేసుకుంటుంది పవన్ కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి బరిలోకి దిగాలి ఏంటి అనేది కంప్లీట్గా బాబు గారు డిసైడ్ చేస్తున్నారు, లేదంటే బీజేపీ అధిష్టానం డిసైడ్ చేస్తోందట. ఇది గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో లోక్సభకి పంపించాలి, పార్లమెంట్లో అడుగు పెట్టించాలి, ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ని ప్రత్యామ్నాయం కాకుండా చేసే ఒక వ్యూహం, ఒక స్కెచ్, ఒక కుట్ర టీడీపీ బీజేపీలు చేస్తున్నాయా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. లేకపోతే ఒక పార్టీ అధినాయకుడిని తీసుకెళ్ళి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమండం ఏంటి? నిన్నటి వరకు రూమర్స్ అనుకున్నాం, నిన్నటి వరకు ప్రచారాలు అనుకున్నాం, స్పెక్యులేషన్ వార్త అనుకున్నాం, కానీ స్వయంగా ఆయనే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎంపీగా బరిలోకి దిగమంటున్నారు, ఆలోచిస్తున్నాను అన్నారు. దిగను అని చెప్పలేదు, కాకపోతే అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలని ఉంది అంటున్నారు. అంటే రేపొద్దు నా పరిస్థితి వచ్చే అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలనుకున్న కోరికను చంపుకుని మరీ నేను లోక్సభకు వచ్చాను పెద్దల కోరిక మేరకు అని చెప్పడానికి ఉంటుంది కాబట్టి ఆయన ముందుగా ఆ మాట అనేశారు. రేపొద్దున బలవంతంగా ఆయన లోక్సభకు పంపితే మేబీ లోక్సభలో గెలవచ్చు, లోక్సభలో కూర్చోవచ్చు, పార్లమెంట్లో కూర్చోవచ్చు, కానీ ఒక కేంద్ర మంత్రి పదవి ఇవ్వచ్చు, కానీ రాష్ట్ర రాజకీయాలకి ఆయన దూరం అవుతారు, రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది పూర్తిగా చతికిల పడుతుంది. మరి ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగడానికి సిద్ధపడుతున్నారా? చూద్దాం.